నమస్కారం అండి. ఈరోజు మనం స్వీట్ కార్న్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: స్వీట్ కార్న్ 2 కప్స్, బాస్మతి రైస్ 4 కప్స్, ఉప్పు సరిపడా, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా ఆకు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు స్టవ్పై గిన్నె పెట్టి తాలింపుకు సరిపడా నూనె వేసి, నూనె వేడెక్కాక చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, మరాఠీ ముగ్గ ఇవన్నీ వేసి వేయించాలి. ఇవి కొంచెం వేగాక దీనిలో కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేయాలి. ఇవి కొంచెం వేగాక దీనిలో ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు దీనిలో సరిపడా అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక కొంచెం పుదీనా ఫ్లేవరింగ్ కోసం అండి. పుదీనా వేగాక కొంచెం పసుపు వేయండి. ఇప్పుడు దీనిలో ముందుగా మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేయాలి. అలాగే స్వీట్ కార్న్ కూడా వేయాలి. ఇవి పచ్చి స్వీట్ కార్న్ అండి, ఉడకబెట్టలేదు ఎందుకంటే ఇప్పుడు రైస్తో పాటు ఉడుకుతుందన్నమాట. ఇవి ఒక 2 to 5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి వేయించాలి. ఇదొక టేస్ట్ ఉంటుందండి, సిమ్లో పెట్టి వేయించడం వల్ల కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. మామూలుగా బాస్మతి రైస్కి 1.5 వాటర్ పడుతుంది. మనం 4 కప్స్ రైస్ వేసాం కాబట్టి 6 కప్స్ వాటర్ ప్లస్ స్వీట్ కార్న్కి 2 కప్స్ వాటర్ వేయాలి. ఇవన్నీ రైస్ కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకొని సరిపడా వాటర్ వేసి, మనం గరం మసాలా మర్చిపోయాం, గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు సరిపడా నీళ్ళు వేయండి. ఉప్పు రుచికి సరిపడా ఉప్పు, వాటర్ వేసి బాగా కలిపి రైస్ కుక్కర్ ఆన్ చేసి మూత పెట్టేసేయండి. ఈ స్వీట్ కార్న్ రైస్ చాలా సింపుల్ అండి, మనకు జర్నీస్కి ఇది చాలా బాగుంటుంది. ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, ఎక్కువ మసాలాలు లేవు. సో ఉడికిన తర్వాత తీసి ఒక కప్లో సర్వ్ చేసుకోవాలి. గార్నిషింగ్ కోసం పచ్చిమిర్చి, కొత్తిమీర పైన చల్లుకోవాలి. అంతే మన వేడివేడి స్వీట్ కార్న్ రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.